వేణారక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం వేణారక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దేవిలో అమరత్వం నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దేవిలో అమరత్వం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం మరపురాని కృపలను తలపులలో నిలిపాను మరువక నీ మేలులను తలపోయుచున్నాను మరపురాని కృపలను తలపులలో నిలిపాను మరువక నీ మేలులను తలపోయుచున్నాను అంతరంగముల సన్నుతించుచున్నాను అంతరంగముల సన్నుతించుచున్నాను నీ నామమునే ప్రచురించుచున్నాను నీ నామమును పరిమళించుచున్నాను నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా దివ్యవాణి టీవీ పూజకు ఆహ్వానిస్తున్నాను. మరి ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, మీ ఉద్దేశాలని కూడా దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గుర్రాల పుష్పారాణి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని జి సురేష్ కుమార్, లాజర్ జి అనిల్ కుమార్, మేరీ సునీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రెండవదిగా జ్ఞాన ప్రకాశమ్మ, జి శైలు, పవిత్ర ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యారన్ చిన్నపురెడ్డి, చిన్నమ్మ, అంతోని ఫ్రాన్సిస్ సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ రెండు ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా పూజలు ప్రార్థిద్దాం. ఈ యొక్క పూజను వారి ఉద్దేశాల కోసం అర్పిస్తున్నాను. పితాపుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అలెగ్జాండ్రియా కత్రీనా వీరి పండుగను స్మరించుకుంటున్నాం. వీరు కన్యక, వేద సాక్షి. మరి ఈరోజు మనం
క్రీస్తు సందేశం ప్రకారం ధ్యానించినట్లయితే ఎన్ని విపత్తులున్నా కూడా భూమి మీద ఆకాశంలో ఎలాంటి భయంకరమైనటువంటి సంజ్ఞలు మనకు కనిపించినా కూడా వాటి మీద మనం కేంద్రీకరింపక దృష్టిని పెట్టక దేవునిపై దృష్టిని పెట్టాలని మరి మీరు తలలు ఎత్తుకొని మీరు జీవించాలి మీ రక్షణ దగ్గరలోనే ఉంది అని క్రీస్తు ప్రభు సందేశం ఇస్తున్నారు. చాలాసార్లు మనం భయపెట్టే వాటిపైనే మన దృష్టిని పెడుతూ ఉంటాం, కానీ దేవుని మీదనే దృష్టి పెట్టాలి, విశ్వాసం మీద దృష్టి పెట్టాలి అని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మీ రక్షణ సమీపిస్తుంది కాబట్టి దాని మీద దృష్టి నుంచండి అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క తలంపులతో పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాలని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసల చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధమరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువాదయచూపుము క్రీస్తువాదయచూపుము క్రీస్తువాదయచూపుము ప్రభువాదయచూపుము ప్రభువాదయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు పునీత అలెగ్జాంద్రియా కత్రీనాను కన్యకను నీ ప్రజలకు అజేయమైన వేద సాక్షిగా దయచేసితివి. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము విశ్వాసమందు దృఢపడుదుముగాక. నిలకడ కలిగి శ్రీసభ సమైక్యమునకు సంపూర్తిగా కృషి చేయునట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. దేవుడు దేవదూతను పంపి సింహగమన నొళ్ళను మోయించెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 6:12-28 దానియేలు శత్రువులు ఎల్లరూ రాజు వద్దకు పోయి రానున్నది 30 నాళ్ల వరకు ఎవడును మీకు తప్ప అన్య దేవతలకు కానీ అన్య నరులకు కానీ ప్రార్థన చేయరాదని ఈ ఆజ్ఞ మీరిన వారిని సింహముల గుంటలో పడవేయుదుమని దేవుడు వారు శాసనము చేయింపలేదా అని అడిగిరి. రాజు అవును, అది ఖండితమైన శాసనము, మాధీయుల పారసీకుల నియమము ప్రకారం అది తిరుగులేదని చెప్పాను. వారు రాజుతో, యూదా ప్రవాసి అయిన దానియేలు మిమ్ము లెక్క చేయటలేదు, అతడు మీరు సంతకము చేసిన శాసనమును ధిక్కరించి రోజుకు 3 మార్లు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పిరి. ఆ మాటలు విని రాజు మిగుల చింతించెను. అతడు దానియేలును రక్షింపగోరి ప్రొద్దుగుంకు వరకు ఉపాయము కొరకు తీవ్రముగా ఆలోచించెను. అప్పుడు ఆ నరులు మరలా రాజునొద్దకు గుంపుగా వచ్చి, ఏలిక, మాధీయుల పారసీకుల నియమం ప్రకారము రాజు చేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనడని చెప్పిరి. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చాను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసంతో సేవించుచున్న దేవుడు
నిన్ను కాపాడుగాక అనెను. అంతటా ఒక బండను కొనువచ్చి సింగముల గుంట కన్నముపై పెట్టిరి. దానియేలుకు సంబంధించిన నియమమును ఎవరు మార్చకునేటకు గాను ఆ బండపై రాజముద్రను ప్రముఖుల ముద్రను వేసిరి. అంతట రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రి గడిపెను. అతడు ఆహారము పుచ్చుకొనలేదు, వినోదములను తిలకించలేదు. మరునాడు వేకువనే రాజు నిద్రలేచి గబగబా సింహముల గుంట కడకు వెళ్ళెను. దాని చెంతకు రాగానే అతడు, సజీవుడైన దేవుణ్ణి సేవించు దానియేలు, నీవింతటి విశ్వాసంతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నిన్ను రక్షించెనా అని ఆందోళనతో అడిగెను. దానియేలు, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక, దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించెను, కనుక అవి నాకు హాని చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెను, కనుక మీకు నేనెట్టి అపరాధమును చేయలేదు, గనుక అతడు ఇట్లు చేశాను అనెను. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింహముల గుంట నుండి వెలుపలికి తీయడని ఆజ్ఞాపించెను. అట్లే అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుణ్ణి నమ్మెను, కనుక అతనికెట్టి హాని కలగలేదు. రాజు దానియేలుపై నేరము తెచ్చిన వారిని పిలిపించెను. వారినందని ఆలు బిడ్డలతో సింహముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగు భాగమును చేరుకొనక పూర్వమే సింహములు వారిపైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలు చేశాను. అంతట దర్యావేశ రాజు లోకంలోని ఎల్ల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకు ఇట్లు లేఖనములు పంపెను. మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యంలోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలనని నా ఆజ్ఞ. ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించేవాడు. ఆయన రాజ్యం ఎన్నడూ నాశనము కాదు. ఆయన పరిపాలన మనకు అంతముండదు. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును. భూమి ఆకాశములందు అద్భుత కార్యములు చేయును. ఆయన దానియేలును సింహముల బారి నుండి విడిపించెను. దర్యావేషు పరిపాలన కాలమున, పారసీక ప్రభు అయిన కోరేష్ కాలమున దానియేలు వృద్ధిలోనికి వచ్చెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు ప్రభువును స్తుతించి, ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు, సదా కీర్తింపుడు. మంచు పొగమంచులారా ప్రభువును స్తుతింపుడు అందరు ప్రభువును స్తుతించి, ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు, సదా కీర్తింపుడు. రేయింబవళారా ప్రభువును స్తుతింపుడు అందరు ప్రభువును స్తుతించి, ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు, సదా కీర్తింపుడు. చీకటి వెలుగులారా ప్రభువును స్తుతింపుడు అందరు ప్రభువును స్తుతించి, ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు, సదా కీర్తింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా ఆనందము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా ఆనందము, ప్రభువే నా జీవితము,
ప్రభువేనా జీవితము ప్రభువేనా సర్వస్వము ప్రభువేనా సర్వస్వము హల్లెలూయా 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 ప్రభువు మీతో వందరు గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీతలు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లోక శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను యెరూషలేము ముట్టడింపబడినప్పుడు కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను పట్టణంలో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలేను వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములలో వ్రాయబడి అన్నీ జరిగి తీరును ఆ రోజులందు గర్భిణీయులకు బాలింతలకు ఎంత బాధ ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి అగుదురు జనులు ఖడ్గమునకు బలి అగుదురు బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు అన్యుల కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డుకాలము దాపరించును సముద్ర తరంగ ఘర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదురు అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘ రూరుడై వచ్చుటను వారు చూచెదరు ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్నిసార్లు కొన్ని విపత్తులు ఏర్పడ్డప్పుడు మనుషుల వల్ల విపత్తులు జరగవచ్చు లేదా ప్రకృతి పరంగా కూడా ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పదే పదే జరుగుతూ ఉంటే అయ్యో అంత్యకాలం వచ్చిందేమో క్రీస్తు రెండో రాకడ వస్తుందేమో అనేటువంటి ఆలోచనలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇతరులతో ఇలాంటి సంభాషణ కూడా జరుగుతూ ఉంది ఇంకొన్ని కొన్నిసార్లు ఇక ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉన్నట్లయితే ప్రార్థనలు కూడా ఆరంభిస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మీ రక్షణ కాలము సమీపించింది కాబట్టి ఏ అయితే భయపెడుతున్నాయో వాటిపై మీ దృష్టిని ఉంచకుండా దేవుడు మనకిచ్చేటువంటి రక్షణాన్ని గురించి ఆలోచించండి ఆ రక్షణంపై దృష్టి ఉంచండి అనేలాగున మనకు ధైర్యం ఇస్తుంది ఈ యొక్క దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే అంటారు ఎప్పుడైతే దేవుని ముందు మోకరిస్తామో
ఆ దేవుడే మన పక్షాన ఉంటారు అంటారు. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో ఎవ్వరు కూడా మనకు అడ్డుగా నిలబడరు, నిలవలేరు కూడా. అందుకే మీ తలలు ఎత్తుకొని ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీ రక్షణ కాలం సమీపించింది అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం మనం లూకా సువార్త 21:27-28 మనం చూడవచ్చు. అందుకే ఈ విషయాన్ని చక్కగా ఒక గురువు విషయంలో చూస్తున్నాం. ఆయన 52 సంవత్సరాలు. అయితే ఈ గురువు మెదడులో వాపు వచ్చి ఒక ట్యూమర్ వచ్చింది, ఒక గడ్డ లాంటిది ఏర్పడ్డది. అయితే ఈయన చాలా కాలం జబ్బుతో ఉన్నాడు. కానీ ఆ జబ్బు మీద తన దృష్టిని ఉంచకుండా వేరే వాళ్ళకు కూడా ధైర్యం చెప్పేవాడు. ఇక ఆయన చనిపోతాడు తెలుసు, ఆ చావు దగ్గరలో ఉందని కూడా తెలుసు. మరి ఏ మందులు తీసుకున్నా కూడా తన నొప్పి తగ్గటం లేదు, తను నయం కావటం లేదు. అయినప్పటికీ ఇతరుల విశ్వాసాన్ని పదే పదే బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఈయనను చూసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి గుణపాఠం వారికి అందింది అంటే, ఎదుగో ఈయన జీవిస్తున్నాడంటే ఈయన జీవితానికి ఒక అర్థం ఉంది, ఇంకా ఈ చావు తర్వాత ఇంకొక జీవం, నిత్య జీవం ఉంది అనే విధంగా ఆయన జీవించసాగాడు. అలాంటి సందేశమే తన ప్రజలకు కూడా ఇచ్చాడు. చూడండి, ఆయన జీవితంలో ఎన్ని బాధాకరమైనటువంటి విషయం ఉన్నా, జబ్బు ఉన్నా, అనారోగ్యం ఉన్నా కూడా ఆయన ఏం చేశాడంటే, ఇక చావు మరణంతరం నిత్య జీవం ఉంది అనే విధంగా జీవించాడు. తన ప్రజలు కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. అంటే ఈ యొక్క సమస్యలపై ఏదైతే భయపెడుతున్నాయో వాటిపై తన దృష్టిని ఉంచకుండా విశ్వాసంపైనే తన దృష్టిని ఉంచాడు. అందుకే పునీత మదర్ థెరిసా వారి విషయంలో కూడా బియాండ్ హంగర్ అనేటువంటి పుస్తకంలో ఒక మార్క్ హ్యాట్ఫీల్డ్ అనేటువంటి ఆ రచయిత గొప్పగా రాశాడు. ఇతను ఓసారి మదర్ థెరిసా వారితో హౌస్ ఆఫ్ ద డైయింగ్, మరణించేటువంటి వాళ్ళని ఎక్కడైతే గదిలో ఉంచారో, ఎక్కడైతే సంస్థలో ఉంచారో, ఆ సంస్థ దగ్గరికి ఈ హ్యాట్ఫీల్డ్ అనేటువంటి ఆయన మదర్ థెరిసాతో పాటు వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి, బాధకరంగా ఉన్నాయి. ఎలా వీళ్ళు శ్రమిస్తున్నారు అని పదే పదే ఆలోచన చేశాడు. ఎందుకంటే అక్కడ ఎందరో నయం కావటానికి, జబ్బుల కోసం మందు తీసుకోవటానికి ఎందరో లైన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషంగా మదర్ థెరిసా మరి తన సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా సేవ చేస్తున్నారు. ఈ విధంగా బాధ చూస్తున్నాడు. రోజు రోజు తరస్సు, ప్రతిరోజు ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. ఎంతోమంది జబ్బుపడ్డ వాళ్ళు వస్తున్నారు, మరి చాలా బాధతో ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఈ విధంగా వీళ్ళు కష్టపడుతున్నారు అనేటువంటి ఆలోచనలో ఆయన అడిగారు, అమ్మా మదర్ థెరిసా, ఇదిగోమ్మా రోజు ఇలా కష్టపడుతున్నారు, మీకు ఎప్పుడు ఎలాంటి డిస్కరేజ్మెంట్ లేదా, ఇవన్నీ ఏ విధంగా చేస్తాము, వీటిని వదిలేద్దాము అనేటువంటి ఆలోచన లేదా అని అన్నప్పుడు మదర్ థెరిసా గారు అంటారు, మేము ఎన్నుకున్నటువంటి జీవితం, పిలువబడినటువంటి జీవితం మమ్మల్ని విజయవంతుల్ని చేయటానికి కాదు, మేము విశ్వాసపరంగా జీవించటానికే ఈ యొక్క జీవితాన్ని ఎన్నుకున్నాం అంటున్నారు. ఏదో విజయాన్ని పొందటానికి కాదు, ఏదో గెలుపు పొంది బహుమానం పొందాలని కాదు, కానీ దేవునికి విశ్వాసపరంగా జీవించటానికే ఈ జీవితాన్ని ఎన్నుకున్నాము అని మదర్ థెరిసా అన్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ విధంగా శ్రమించినప్పుడు, బాధపడ్డప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి, మరి దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఆ బాధ మీద కాదు, భయం పెట్టేటువంటి అంశాల మీద కాదు, కానీ భగవంతుని మీద మన దృష్టిని ఉంచాలని ఈరోజు చక్కగా యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. అందుకే మరి ఈ విధంగా
విశ్వాసం పై దేవుని పై దేవుని ఇచ్చేటువంటి రక్షణ పై మన దృష్టిని ఉంచినట్లయితే మనలో ఎలాంటి అవగాహన ఉండాలంటే మనం మన పాప జీవితాన్ని వదిలిపెట్టి వైదొలగి ఇక మంచి జీవితం జీవించాలి. రెండవదిగా ఏ సందర్భాల్లో అయితే అవిశ్వాసంగా జీవిస్తున్నామో గృహస్థ క్రైస్తవులైనా సరే మరి దేవ సేవకు పిలువబడిన వారైనా సరే అవిశ్వాసంగా జీవిస్తున్నట్లయితే క్రీస్తు ప్రభుకి విశ్వాసంగా జీవించాలి. ఇలాంటి అవగాహన మనలో కలగాలి. మరి మూడవదిగా మనం చాలా స్వార్థంతో జీవిస్తున్నట్లయితే ఇప్పటి నుంచి నిస్వార్థంగా జీవించాలి. మనలో అహం గర్వం ఇలాంటివి ఉన్నట్లయితే వాటి నుంచి మనం దూరపడి మరి దేవునికి విశ్వాసంగా గొప్పగా జీవించాలి. ఇక దేవుణ్ణి ప్రేమించాలి నిండుగా. అదేవిధంగా మన సహోదరి సహోదరులను ప్రేమించాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఎలాంటి విపత్తులు వచ్చినా సరే ఎలాంటి కష్టకాలం గడ్డుకాలం వచ్చినా సరే దేవుని మీదనే దేవుడిచ్చేటువంటి రక్షణ మీదనే మన దృష్టి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే కష్టపడుతున్నామంటే ఆ కష్టానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ పరమార్థం అర్థం అనేది క్రీస్తు ప్రభు సిలువలో తను మరణిస్తూ బాధపడుతూ ఆ బాధ వెనుక ఒక పరమార్థం ఉంది అని ఆయన నుంచే నేర్చుకోవాలి. కానీ ఈ కాలంలో మనం యుతనేసియా అనేటువంటి అంశాన్ని చాలామంది వాడుతూ ఉన్నారు. సుఖమరణం, ఈ కష్టాలు ఎందుకు, ఈ కష్టాలన్నీ కూడా మాసిపోవాలంటే ఈ సుఖమరణాన్ని కోరుకుందాము అని అనుకుంటున్నారు. ఆ విధంగా చేస్తే అది దేవునికి విరుద్ధం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల వెనుక అర్థం పరమార్థం అంది గ్రహించి ఇక ఈ కష్టాల మీద మన దృష్టి నుంచకుండా ఈ కష్టాల వెనుక క్రీస్తు ప్రభు రక్షణ మనకు ప్రసాదిస్తున్నారు, ఈ కష్టాల అనంతరం మనకు క్రీస్తు ప్రభు రక్షణ ఇస్తారు అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. అందుకే మీ తలలు ఎత్తుకొని జీవించండి అంటున్నారు, ఎందుకంటే మీ రక్షణ సమీపించింది అంటున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఎలాంటి భయంకరమైనటువంటి విషయాలు వచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా మన ఆశను కోల్పోకుండా దేవుడు మన రక్షకుడు, మా రక్షణ సమీపంలో ఉంది అని దేవుని మీదనే మనం ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆమేన్. దయగల తండ్రి, మా ప్రభువా, ఈ సమయమందు మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతాల్లో అయితే మీ సువార్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, మీ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కష్టపడుతున్నటువంటి సందర్భాల్లో వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని బలాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని అర్పిస్తున్నాను. దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా వారి కుటుంబాలని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దివ్యవాణి పట్ల ఎందరో తమ ఆధ్యాత్మిక ఆర్థిక సేవలు అందిస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించండి. ఈరోజు తమ ఉద్దేశాల కోసం పూజను అర్పించేటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ఇంటింటికి సువార్త అనేటువంటి నినాదంతో ఆరంభమైంది. మరి అలాంటి గొప్ప ప్రక్రియ ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలని, మరి దానికోసం మీ యొక్క అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా మేము ధ్యానించిన విధంగా ప్రభువా ఎన్నో విపత్తులు వస్తుంటాయి మా వ్యక్తిగత జీవితంలో, మరి ప్రకృతి పరంగా ఇక మానవుల చేసేటువంటి తప్పిదాల వల్ల ఎన్నో విపత్తులు ఎదుర్కొంటున్నాం. కొన్నిసార్లు భయపెడుతూ ఉంటాయి. మరి అలాంటి వాటి మీద మా దృష్టిని ఉంచకుండా మీ రక్షణ మీదే, మీరిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ మీదనే మా దృష్టిని ఉంచేలాగున మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క అనుగ్రహంతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ప్రభువా కరోనా వల్ల ఎందరో కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎన్నో జీవితాలు కోల్పోయారు, మరి కొంతమంది ఇంకా కోలుకుంటూనే ఉన్నారు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డల్ని మీ యొక్క స్వస్థత హస్తాలు ఉంచి వారిని నయం చేయండి. వృద్ధాపనలో బాధపడేవారు వారందరినీ కూడా వారికి తోడుగా ఉండి మీరు బలాన్ని శక్తినివ్వండి. ప్రభు కొంతమంది పడకకే నిమిత్తమై తమ జీవితాన్ని సాగిస్తున్నారు, ఆ బిడ్డల్ని మీరు ప్రత్యేక విధంగా దీవించండి. కొన్ని కుటుంబాల్లో అశాంతితో మరి ఎలాంటి పరిస్థితుల్లో గడ్డు కాలంలో జీవిస్తున్నారు, ఇబ్బందులు జీవిస్తున్నారు, ఆ కుటుంబాలన్నింటిని కూడా ఆశీర్వదించండి. ఎవరైతే ప్రత్యేక విధంగా తమ యొక్క సొంత అవసరాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నారో వారందరిని కూడా దీవించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం, ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రారండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రారండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింప, స్వీకరించుము దీవించుము, స్వీకరించుము దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తుల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన అలెగ్జాండ్రియా కతరీనమ్మ సంస్మరణను కొనియాడుచు మేము సమర్పించుచున్న అర్పణలు మీకు అంగీకార యోగ్యమగునుగాక. ఆమె భరించిన బాధల్లో పెనుగులాడిన తీరు నీకు ప్రీతి పాత్రమాయెను. అటులనే మా జీవితార్పణము కూడా నీకు ఆమోదయదాయకము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత అలెగ్జాండ్రియా కతరీనమ్మ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారవోసెను. ఈ విధముగా ఆమె మరణమునందు నీ మహాకార్యము ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులను నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించున్నావు. కావున స్వర్గపు శక్తులతో నేకమై
మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొసాన్న ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు మహోన్నతమున హొసాన్న ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము క్రీస్తు మరణముందెను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల వేంచేయును క్రీస్తు మరణముందెను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల వేంచేయును Hallelujah, 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 Hallelujah. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్తారమును స్మరించు జీవమునొసగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభు ఆ ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము ఉత్తాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకునుము మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తెలియకు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాకా
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పోషింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దేవ గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమీల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
పునీత అలెగ్జాండ్రియా కతరీను సంస్మరణ నాడు మాము స్వర్గీయ విందులో సంతృప్తి పరచితివి. ఈ పునీతురాలి నిర్మలమైన విశ్వాసము మాకు ఆదర్శముగను ప్రేరణగను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారు వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడు అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాల యేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడిచి భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ మీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలను నడిపించండి. క్రీస్తు సువార్తలకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములు నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవేన రక్షణ, నీవే నిరీక్షణ, నీవేన దివేన, నీవే క్షమపణ. నీవేన రక్షణ, నీవేన నిరీక్షణ, నీవేన దివేన, నీవే క్షమపణ. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దివేన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దివేన, నీవే క్షమాపణ. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత
మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా